ముఖ్యంగా సుబ్బిరామిరెడ్డి గారు ఎప్పుడు ఫంక్షన్ చేసినా కూడా ఏ ఫంక్షన్ కైనా సరే చాలా ఆనందంగా ఎంతో బాగా తయారై వెళ్ళాలి ఆయన ఫంక్షన్ అటెండ్ చేయాలని ఒక ఉత్సాహం ఉండేది ఈ రోజు ఒక తెలియని భీతి భయం సుబ్రహ్మరెడ్డి గారు ఈ రోజు శ్రీదేవి గారి గురించి నీరాజన ఇవ్వడం కోసం మనందరిని పిలిచారు ఒక తెలియని దుఃఖం ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయిగా తెలుగు బిడ్డగా తను ఎంతో సాధించి ఎన్నో సినిమాలు చేసి జీవితంలో ప్రతి అడుగులోనూ తనకు ఒక లక్ష్యం ప్రతి మలుపులోనూ తన జీవితంలో ఒక తెలియని ఛాలెంజ్ తనకు తనే పోటీగా ఉండేది మేమిద్దరం కలిసి పనిచేసేటప్పుడు దాదాపుగా 15 చిత్రాల వరకు మేము కలిసి పనిచేసాం అనుకుంటున్నాను తెలుగు హిందీ కలిపి ప్రతి సినిమాలోనూ శ్రీదేవి గారు నేను ఎప్పుడెప్పుడు మా కాంబినేషన్ వచ్చినా కూడా ఇద్దరికీ పోటాపోటీగా ఉండేది ఒక హెల్దీ కాంపిటీషన్ అంటే నేను అందంగా ఉన్నాను అంటే నేను కూడా అందంగా ఉన్నానని నేను నాట్యం చేయగలనంటే నేను నాట్యం చేయగలనని నేను డైలాగ్ చెప్పాలి అనుకుంటే నేను చెప్పగలనని ఇలా ఒక అద్భుతమైనటువంటి ఒక జంట ఈరోజు తను నిజంగానే మన మధ్య లేదు అంటే అది నమ్మలేకుండా ఉంది ఆ రోజు నిద్రలేచి టీవీ చూడగానే ఒక పెద్ద షాక్ నాకే కాదు ఇండస్ట్రీకే కాదు ప్రజలకే కాదు అభిమానులకే కాదు అందరికీ కూడా ఒక తెలియని దృగ్భాంతి అలాంటి సమయంలో ఒక విషాదమైనటువంటి వార్త శ్రీదేవి మనతో లేదు అని కానీ ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను నేను నా జీవితంలో ఇండస్ట్రీకి రావడం అనేది నేను ఒక అదృష్టమని భావిస్తాను కానీ ఎంతమందో శ్రీదేవి అవ్వాలి అనేటువంటి ఒక కోరికతోటి ఈ ఇండస్ట్రీకి రావడం కూడా ఒక అద్భుతమని నేను అనుకుంటున్నాను చాలామంది నటీమణులను చూశాను చాలామంది నటీమణులతోటి నేను కూడా పనిచేశాను కానీ ఈరోజు ఒక తెలియని దుఃఖం ప్రతి ఒక్కరిలోనూ ఉంది అది భరించలేనటువంటి దుఃఖంగా మరవలేనటువంటి దుఃఖంగా అనిపిస్తుంది ఆమె అతిలోక సుందరిగా సినిమాలు చేసిన తెలియని లోకాలకి వెళ్ళిపోయింది మనం ఎప్పుడు మరెప్పుడు కనిపించకుండా మరెప్పుడు రాకుండా ఆమె ఆ భగవంతుడి దగ్గర చేరింది ఈరోజు ఆమె కుటుంబానికి ముఖ్యంగా పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి తల్లి అనేది చాలా అవసరం శ్రీదేవి గారు ఒక గొప్ప నటి అయితే శ్రీదేవి గారి నాట్యం కానీ ఆమె యొక్క మాతృత్వం కానీ మనందరికీ తెలిసిందే పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి తనలాగే జాన్వి కూడా ఒక అద్భుతమైన నటిగా తీర్చిదిద్దాలనేటటువంటి తపన ఎప్పుడు తనకుండేది ఆ యొక్క లోటు జాన్వీలో ఎప్పుడు ఉంది నిన్న రాత్రి బోనీ కపూర్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయనగా మనందరికీ చెప్పమని చెప్పారు నేను రాలేని పరిస్థితుల్లో ఉన్నాను నా కోసం శ్రీదేవి కోసం ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు వారందరికీ నా కృతజ్ఞతలు తెలపమని చెప్పారు నేను వారి తరపుగా మీ అందరికీ అందిస్తున్నాను వారి కృతజ్ఞతలు ముఖ్యంగా నేను
సుబ్రహ్మ రెడ్డి గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఎంతో మంది నిర్మాతలు ఉన్నారు, ఎంతో మంది చాలా సీనియర్స్ కూడా ఉన్నారు, కానీ ముందుకు వచ్చి మళ్ళీ శ్రీదేవి కోసం తనకున్నటువంటి అనుబంధంతో ఈరోజు ఆమెకి నీరాజనాలు తెలియజేయాలని ముందుకు వచ్చినటువంటి సుబ్రహ్మరెడ్డి గారికి, అదే విషయంగా మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి శ్రీదేవి గారిని గుర్తు చేసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయనకి శతవందనాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ భూమిక. హాయ్, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. ఫర్ ఆల్ ద లేటెస్ట్ మూవీ రివ్యూస్, లేటెస్ట్ గాసిప్, లేటెస్ట్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.